शुक्लांबर धरम विष्णु शिशुवर्णम चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णिनि नित्यं पद्मालया देवी सामां पातु सरस्वती भगवती पूर्णेन्दुबिम्बानना। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। नमः कृष्णाय शुद्धाय ब्रह्मणे परमात्मने योगेश्वराय योगाय त्वामहं शरणं गता। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय मुदीरयेत्। सुहृज्जनुलंदरिकी नमस्कारं। సాధారణంగా ఎవరు మీకు చెప్పని మాటలు చెప్పడానికి నేను చేసే ప్రయత్నం అంతా దానికేనా, సాధారణంగా ఎవరు చెప్పరు మీకు చెప్పిన వాటి తర్వాత లేకపోతే మన సాధారణంగా మన అందరిలోనూ ఒక అభిప్రాయం ఉంటుంది, ఆ అభిప్రాయం తప్పని కూడా మనకు చాలామందికి తెలియదు. మన భాషని కొంచెం మన వాళ్ళు మార్చేశారు, మార్చేయడంతో సంస్కృతం నుంచి పుట్టింది, సంస్కృతంలో ఒక అర్థం ఉంటే మనం ఇంకొక అర్థం తీసుకుంటున్నాం. దానివల్ల మనకి ఎప్పుడైతే మనం వాడే మాట తప్పుగా ఉందో మన ప్రవర్తన కూడా తప్పుగా ఉంటుంది. మన ఆలోచన, ఆలోచన నుంచి మాట, ప్రవర్తన ఇవన్నీ తప్పుగా ఉంటాయి. తప్పుగా ఉంటే మనకు వచ్చే ఫలం కూడా తప్పుగానే ఉంటుంది. అయితే మనకి ఎందుకు వచ్చిందో కూడా తెలియదు, ఎందుకంటే అందరూ అలా చేస్తున్నారు. అందరూ పదుగురాడు మాట పాడి ధరజల్లు పడి పది మంది మాడి మాట్లాడే న్యాయంగా చెల్లుతుంది, న్యాయం కాకపోయినా అని అనుకుంటాం. నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద అని కూడా అంటూ ఉంటాం. అందుకని అలా చేయడంలో కులం అందరికీ పాపం వస్తుంది, మనకే వస్తుంది. ఈవెన్ మనకేం స్పెషల్ లేదు కానీ పాపం వస్తుంది. సో కులం అందరికీ మనం చెప్పగలనా చెప్పలేకపోయినా నా సుహృజ్జలు నా మాట వినేవారందరికీ నాకు వీడియో చూసేవారందరికీ తెలియాలని చెప్తున్నాను. ఇందులో ఒక మాట ఏంటంటే అహంకారము. అహంకారము అంటే మనం అందరం ఏం చేయాలనుకుంటున్నాం అంటే పొగరు. అహంకారం అంటే పొగరు, నేనే నాది అంతా అనేటటువంటిది అని అనుకుంటున్నాం. కానీ అది నా ఉద్దేశంలో వినయపూర్వకంగా సమర్థిస్తున్నాను, సరికాదు. పొగరు వేరు, అహంకారము వేరు. అహం అంటే నేను, కారము నేననేటటువంటి ఒక ఫీలింగ్, నేనేటటువంటి భావము. సో నేననేటటువంటి భావం తప్పు ఎందుకు అవుతుంది? నేననేటటువంటి భావం లేకపోతే ఈ జగన్నాటకంలో మన పాత్రను మనం ఎలా పోషిస్తాం? ఈ జగన్నాటకంలో మనం అందరం ఒక పాత్రను, సూత్రధారుడు భగవంతుడు. మన పాత్ర మనం పోషించాలి అంటే ఇది నేను అనుకోవాలి కదా. సినిమాలో వేషం వేసేవాళ్ళు నేను విలన్ అనుకుంటే కానీ ఆ మాటలు మాట్లాడలేడు, నేను నా హీరో అనుకుంటే కానీ హీరో మాటలు మాట్లాడలేడు, అవి యాక్షన్ చేయలేడు. సో మనం అహంకారం అనేది అవసరం, ఇది మనకి భగవంతుడు ఇచ్చి పంపాడు. ఇది నేను చెప్పడమేనా, ప్రమాణం లేకుండా చెప్పచ్చా? నేనెవరిని చెప్పడానికి లేదు, నేను కాదు చెప్పడానికి, ఇది ప్రమాణం ఉంది. ఇది మీకు అశ్వమేధిక పర్వంలో అర్జునుడు నేను భగవద్గీతను మర్చిపోయాను మళ్ళీ చెప్పంటే చెప్పిన వాటిలో అందులో గురు శిష్య గీతం ఒకటి ఉంది. ఆ గురు శిష్య గీతలో 41వ అధ్యాయం ఇది. అందులో గురువుగారు చెప్పాడు శిష్యుడికి, ఏమని గురువుగారు చెప్పాడు, ఏమని చెప్పాడంటే బ్రహ్మ చెప్పిన మాటలు చెప్పాడు ఆయన కాదు చెప్పడం. గురువుగారు కూడా ఆయన నేను కాదు చెప్పింది, ఇది బ్రహ్మ సాక్షాత్ పరబ్రహ్మ పితామహుడు స్వయంభూవుడు అజుడు ఆయన చెప్పాడు అని చెప్పి చెప్పాడు. మీరు చూసుకోవచ్చు అందులో ఆ 41వ అధ్యాయంలో జస్ట్ 4 గంటే 4 శ్లోకాలు. ఆ 4 శ్లోకాలు ఈ అహంకారం గురించే. ఏం చెప్పాడు? యవత్పన్నో మహాన్ పూర్వం అహంకారస ఉచ్యతే అహమిత్యేవ సంభూత ద్వితీయ సర్గ ఉచ్యతే. మొట్టమొదట ఉత్పన్నమైనటువంటి మహత్తత్వము అహంకారం. అహంకార రూపంగా పుట్టినప్పుడు దీన్ని రెండవ సృష్టి అన్నారు. ఈ అహంకారం అనేది లేకపోతే సృష్టి లేదు. నేననే భావం ఉంది కాబట్టి మనం నాది ఇది నా పిల్లలు నా భార్య అని మళ్ళీ సృష్టి చేస్తున్నాం. నేనే నేనే భావం లేకపోతే, అహంకారం లేకపోతే ఏం లేదు. అందుకే దాన్ని అహమిత్యేవ సంభూత నేను ఇది అనేది పుట్టినది. ద్వితీయ సర్గ ఉచ్యతే రెండవ సృష్టి అంటారు, ఉచ్యతే అంటారు ఎవరంటారు? బ్రహ్మగారు చెప్తున్నప్పుడు మిగిలిన దేవతలు అంటారు. అహంకారస్య భూతాది
వైకారిక ఇతి స్మృతి తేజసేతనాధాతు ప్రజాసర్గ ప్రజాపతి. ఈ అహంకారమే భూతాల యొక్క వికారము, వైకారము. వి అంటే మంచి అనే అర్థం, విశిష్టం. కారము అటువంటి భావము, అటువంటి భావము అది వచ్చింది. అది ఇది తేజసేతనాధాతు ప్రజాసర్గ ప్రజాపతి. దీనికి తేజశ్చేతనాధాతు, తేజస్సుకి చేతన. చేతన అంటే మనం ఉన్నామనేటటువంటి ఒక మన ఉనికిని గుర్తించేటటువంటి ఆ గుణం, అది చేతన. చేతనాధృతి, చేతన. మనకి చేతన ఉంది, నేను ఉన్నాను, నేను ఉన్నాను. అదే ఒక ఆయన ఫిలాసఫర్ చెప్పాడు, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ ఆమ్. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను, ఈ ఆలోచన లేకపోతే లేదు, నేను అనే ఆలోచన ఉంది. అది ఉంది కాబట్టి ప్రజాసర్గ ప్రజాపతి. ఇది ప్రజల్ని సృష్టించేది, ఇది ప్రజాపతి. ప్రజాపతి అంటే పిల్లల్ని పుట్టించేవాళ్ళు, ఈ సృష్టి కార్యాన్ని జరిపేవాళ్ళు, మళ్ళీ సృష్టిని ఎదురుకు తీసుకెళ్లే వాళ్ళు అందరూ ప్రజాపతిలే. పిల్లలున్న ప్రతివాడు ప్రజాపతే. అందుకే జంధ్య వేసుకునేటప్పుడు ప్రజాపతి యోగ్యతా సిద్ధి అర్థం అని వేసుకుంటాం. మనకి ఈ పిల్లలకి తండ్రిగా ఉండేటువంటి యోగ్యత ఉండాలి అంటే యజ్ఞోపవీతం ఉండాలి. అది అదే ఇది అహంకారశ్చ భూతాది వైకారికైతే స్మృతి. మంచి భావనలకి అన్నింటికీ, అన్ని భావనలకి ఇది వేరు రూట్. దీనికి చేతనా ధాతు, దీని యొక్క మూలం చేతన. చేతన అనేది ఉండడానికి, ఇది లేకపోతే లేదు. దేవానాం ప్రభో దేవ మనసశ్చ త్రిలోకృత్ అహమిత్యేవ తత్సర్వం అభిమంతాస ఉచ్యతే. ఈ దేవతల్ని ఉత్పత్తి, ప్రభవో దేవ ఉత్పత్తికి స్థానం మనసశ్చ త్రిలోకృత్. దీన్ని మనసు, దీని మూడు లోకాలకి కర్త ఇది. మనసశ్చ త్రిలోకృత్, మూడు లోకాలని కృత్ చేస్తుంది, మూడు లోకాలని చేస్తుంది మనసుని. అహమిత్యేవ తత్సర్వం, అహం అనేది తత్సర్వం, మొత్తం అంతానం, తత్ అది సర్వం అంతా. అభిమంతాస ఉచ్యతే, అభిమంతము అంటారు, అదే మనసు. అభిమతము, అభిమంతము, ఇదంతా మనసు. ఇది అహం అనేదే లేకపోతే ఏమీ లేదు. అధ్యాత్మజ్ఞాన తృప్తానాం మునీనాం భావితాత్మనాం స్వాధ్యాయ కృత సిద్ధానాం ఏషలోక సనాతన. అధ్యాత్మ జ్ఞానంతో తృప్తులైపోయినటువంటి మునులు, అలాగే స్వాధ్యాయం చేసేవాళ్ళు, క్రతులు సిద్ధిగా, క్రతువులు అంటే యజ్ఞాలు సిద్ధించిన వాళ్ళు, వీళ్ళందరి వల్ల వీళ్ళందరికీ సనాతన లోకం ప్రాప్తిస్తుంది. ఆధ్యాత్మ జ్ఞాన తృప్తానాం, ఆధ్యాత్మ జ్ఞానంతో తృప్తులైన వాళ్ళు, తృప్తులైన వాళ్ళు. మునీనాం భావితాత్మనాం, మునులు, భావితం అన్నీ తెలుసుకున్నటువంటి మునులు. స్వాధ్యాయ కర్త సిద్ధానాం, స్వాధ్యాయంలోనూ కర్తువులు చేయడంలోనూ సిద్ధిని పొందినవాడు. ఏషలోక సనాతన. అహంకారేణ హరతో గుణానిమాన్ భూతాదిరేవం సృజితే సభూతకృత్ వైకారిక సర్వమిదం విచేష్టతే స్వతేజస రంజయితే జగత్. అహంకారేణ హరతో గుణానిమాన్, అన్ని అహంకారమే అన్ని గుణాలని ఇస్తుంది. అది భూతాదిరేవం సృజితే స భూతకృత్, భూతములన్నింటినీ సృజితే, సృష్టిస్తుంది. స్వతేజస రంజయితే జగత్, తన యొక్క సొంత తేజస్సుతోటి జగాన్ని రంజింపజేస్తుంది. వికార కారణమైనటువంటి అహంకారమే, అహంకారం తేజస్సుతో సమస్త జగత్ని రంజింపజేస్తుంది, రజింపజేస్తుంది, రజోగుణాన్ని ఇస్తుంది. రజోగుణం అంటే మళ్ళీ సృష్టిని ఎదురుకి తీసుకెళ్ళాలి అనేటువంటి భావము. అంచేత అహంకారం చెడ్డది కాదు, అహంకారం అంటే పొగరు కాదు, నేను అనేటటువంటి భావమే అహంకారము. ఈ నేను అనేటటువంటి భావమే లేకపోయినట్టయితే మనం సంసారం చెయ్యము, ఏమీ చెయ్యము. ఈ జగన్నాటకంలో మన పాత్రను మనం పోషించము. అహంకారం అనేది ఉండాలి, నన్ను నేను ఉద్ధరించుకోవాలి. గీతలో కూడా ఉంది, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాధయేత్. ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, బయట వాళ్ళు ఎవరు వచ్చి ఉద్ధరించరు. అహం కారము, నేను అనేటటువంటి భావము. అహంకారం అంటే పొగరు కాదు, పొగరు వేరు, అహంకారము వేరు.
తెలుసుకుందుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహీ మహేశో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖిన భవంతు. కాళీ వర్షద పర్చన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణాస్సంత నిర్భయా. పుత్ర పుత్రినస్సంత పుత్రినస్సంత పౌత్రినాధనా సధనాస్సంత జీవంతు శరదాం శతం శుభం భూయాత్.